మొత్తం కార్యాన్ని నిర్వర్తిస్తున్నా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేశ నరేంద్ర వర్మ గారిని మనందరం కూడా సగౌరవంగా వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే దయచేసి మిత్రులు గమనించారా, కేవలం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులకే ముందు సభలో కూర్చోవాలి. దయచేసి మిగతా ఎక్కడ అవసరం కోరుకుంటా ఉన్నాం. దయచేసి కేవలం గవర్నమెంట్ పార్లమెంట్ దయచేసి ఏమండి, దయచేసి ఇన్ఛార్జ్ వాళ్ళు ముందు వచ్చిలో కూర్చోవద్దు, దయచేసి కూర్చోవద్దు. ఇన్ఛార్జ్లకి మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ మాత్రమే కేటాయించడం జరిగింది ఆ సీట్లు. దయచేసి ఎవరు కూడా కూర్చోవద్దు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు జనానికి జలం జీవం వైద్యం అంటూ ఈ కారిడార్లో నిలబడినటువంటి వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళు కూడా కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. కూర్చొని ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి వెనక. దయచేసి ఇన్ఛార్జ్లు కానివారు, మాజీ శాసనసభ్యులు కానివారు, అక్కడ కూర్చోండి. దయచేసి ఈ గ్యాంగ్ వేలో నిలబడినటువంటి వాళ్ళు, ఈ గ్యాంగ్ వేలో నిలబడినటువంటి వాళ్ళు కూడా అయ్యా మీరు నిలబడిన వాళ్ళందరూ కుర్చీలోనైనా కూర్చోండి, లేకుంటే బయట వాడు వెనక్కి వెళ్ళండి. వెనక కుర్చీలోనే ఆ ప్రక్కంతా ఖాళీగా ఉంది. వెనక ఇక్కడ కూడా వెనక ఖాళీగా కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ మీరు కూడా కుర్చీలో నాన్న కూర్చోబెట్టారు. అధ్యక్ష అందరిని కూర్చోబెట్టండి సార్. ఈ గ్యాంగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలా? అంత ఖాళీగా ఉంది, చాలా ఖాళీలు ఉన్నాయి. కూర్చోండి. మెట్ల దగ్గర వాళ్ళందరూ వచ్చేసి ఆశీలు కాదండి మా సీట్లలో. దానిలో ఉన్నవాళ్ళందరూ కూడా వచ్చి కుర్చీల్లో కూర్చోండి. వచ్చే నాయకులు దయచేసి అక్కడ ఉండొచ్చు. దయచేసి వచ్చి కూర్చోండి. అమ్మ దారిలో ఉన్న వాళ్ళందరూ సహకరించండి. దయచేసి కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఆటో శ్రమం చేయండి వారికి. దయచేసి కూర్చోండి. ప్రతి ఒక్కరికి నాయకులు నచ్చుకోవాలన్న కుతూహలం తర్వాత దయచేసి అందరూ మాకు అడ్డం ఉండకుండా దయచేసి ఉండండి.
అయ్యా రెండు దయచేసి చెప్పండి ఉన్నవాళ్ళందరూ కూడా. జేపీ గారు సభలో దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యా దయచేసి అక్క బరో చేయకండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వెంకట సుబ్బయ్య గారు పెద్దలు వెంకట సుబ్బయ్య గారు మాజీ శాసనసభ్యులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మొమ్మిడేని వెంకట సుబ్బయ్య గారిని పెద్దలు ఆహ్వానించడం జరిగింది సార్ వేదిక మీద రండి సార్. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ముఖంగా ప్రేమపూర్వకంగా శివరాం గారు పెద్దలు శివరాం గారు మాజీ శాసనసభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీశ్వరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. గుడిపడ నరేంద్ర కుమార్ గారు పున్నూరు మాజీ శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ గారు పాల విప్లవానికి నాయకుడిగా నిలబడి ఈ రాష్ట్ర పాల విప్లవాన్ని నడుపుతూ నాయకుడిగా మాజీ పున్నూరు శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. ప్రజా సమస్యల పరిష్కారానికి సారథిగా వాడిగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడి నాయకుడు సంఘం గారి మాజీ చైర్మన్ సంఘం గారి చైర్మన్ మాజీ శాసనసభ్యులు శ్రీ గురుపాల నరేంద్ర కుమార్ గారిని సదారంగా వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. మనోళ్ళు అయ్యా దయచేసి వెనుకున్న యువత మొత్తం కూడా ఎద్దవాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జవహర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం పార్టీ అని నాదాలిస్తే బాగుంటుంది అంతేగాని ఆ టైంలో దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి. దయచేసి వేదిక వెనుకున్నటువంటి దయచేసి వేదిక వెనుకున్న నాయకులు రావడానికి అయ్యా మాట్లాడి సుమం చేయవలసిందిగా అయ్యా దయచేసి ఆ పక్కన ఉన్నవాడు వేదిక పక్కన ఉన్నవాడు దారి మా మార్పు వస్తా ఉన్నారు దయచేసి మనం అన్ని అఖిలు ఇక్కడ సైడ్ చేస్తున్నారు
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఈ వేదేశం నరేంద్ర బాబు గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ కూడా వాళ్ళ ఆసనాలు ఆశీర్వాదం ఎందుకంటే అన్ని అడ్డంగా ఉంటాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఈనాటి ఈ సభకు ఈనాడు సుదినం బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆవిష్ని ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఈనాడు మినీ మహోత్సవాలను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ మహాసభకు విరాటిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం చేసుకుంటూ పెద్దలైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారిని రాజేంద్రు దృశ్యాలతో సన్మానించి పుష్పమాల అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సభా గడుపుని ప్రారంభించుకుందాం. ఈ సభకు అధ్యక్షత వహించవలసినదిగా మన బాపట్ల జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పెద్దలు శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని సభాధ్యక్షత వహించవలసినదిగా కోరుకుంటూ పెద్దలైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారిని జ్యోతి ప్రజ్వలింపచేసి మన పార్టీ ఆవిర్భావకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పమాలను తుడుతం చేయవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఆ చివర ఖాళీగా ఉన్నది, దయచేసి మీరు అక్కడికి ఆ ఖాళీలో ఉన్నటువంటి సీట్లను ఆక్రమించండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కెమెరాలో ఎల్ఈడి కెమెరాల్లో పడతారు, మీరు ఏం దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ ఎల్ఈడి కెమెరాలు కవర్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కెమెరాలో వస్తారనేటువంటి ఆలోచన వద్దు. అక్కడికి వెళ్ళి కూర్చొని సభను ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ఏలూరు సాంబశివరావు గారు, నక్క ఆనందరావు గారు, వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు, అనగాడి సత్యప్రసాద్ గారు, రవికుమార్ గారు, శ్రీరామ్ మాలేంద్ర గారు, తదితర నాయకులందరూ కూడా నివాళులర్పిస్తా ఉన్నారు. విశాల భారత గగన తలపు వేగు చుక్క రాలిందట, అవి శాంత మహా మీద ఆలోచన మారిందట. ఎంతరన్న పిడికిళ్ళు, ఒత్తరన్న కన్నీళ్లు, వీరమూర్తి అమ్మ ఎన్టీఆర్ కు జోహార్లు అంటూ జై జైలు అంటూ జోహార్ ఇండియా.
దానిలో నిలబడిన వారు దయచేసి పని చేయాలి. దానిలో నిలబడడం వల్ల మీరు అక్కడి నుంచి లేవకపోతే మాత్రం సభ అంతరాయం ఉంటుంది. దానిలో ఉన్నటువంటి వారు దయచేసి పక్క చేయాలి. దాని కానీ చేయండి. దయచేసి మన నాయకులందరూ కూడా సుఖాశీలు అవుతున్నారు. దయచేసి వేదిక మీద ఉన్నవారు ప్రజలకు అక్కడ ఉండకుండా పక్క తప్పండి, ఎందుకంటే అటువైపు కూడా జనం ఉన్నారు కాబట్టి. దయచేసి కుర్చీల్లో కూర్చోండి, దయచేసి నాయకులందరూ కూడా కుర్చీల్లో కూర్చోండి. ఇటువైపు ఉన్న ప్రజలకు అడ్డంగా నిలబడి ఉంటున్నారు. దయచేసి కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ దయచేసి అక్కడ నుంచి తప్పుకోండి, కొంచెం ఎక్కువైపు వచ్చి నిలబడండి. దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి దయచేసి అందరూ ఎక్కడికక్కడ సెటిల్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ముఖ్యమైన నాయకులందరినీ మనం పిలుచుకున్నాం. బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరిగినాయి. అందరూ కూడా కూర్చోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకటిన్నర గంట పాటు మనకి మన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకునే అవకాశం, పెద్దలిచ్చే సందేశం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలని చెప్పి కోరుతూ, ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని బాపట్లలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫు నుంచి ప్రత్యేక వెల్కమ్ చెప్తూ ఈరోజు మనల్ని ఉద్దేశించి మొదటిగా మాజీ మంత్రివర్యులు ఈరోజు మన ఈ యొక్క బాపట్ల పార్లమెంట్ పార్టీ కార్యాలయ ఓపెనింగ్ చేసిన శ్రీ నక్కా ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల